శుభోదయం. టీవీ5 న్యూస్ క్యాన్కి స్వాగతం. పత్రికల్లో కథనాలు ఒకసారి చూస్తే ముందుగా ఈనాడు ఐఏఎస్లకు కష్టాలు, అడ్డగోలు జీవోలపై ఆధారాలతో నిలదీస్తున్న సిబిఐ, ఆచార్య, శ్రీలక్ష్మి, శామ్యూల్ మాదిరి మరికొందరికి పిలుపులు, జగన్ మీడియాలో పెట్టుబడి పెట్టిన కంపెనీలకు ఉదారంగా మేళ్లు, వ్యాన్ పిక్ కోసం 5 కీలక జీవోలు ఇచ్చిన శామ్యూల్, ప్రతిఫలం కిందే పెట్టుబడులని నిరూపించేందుకు సిబిఐ కసరత్తు, నీకు లీజు దక్కదంతే కేసు విత్డ్రా చేసుకుంటే మేలు, కొండారెడ్డికి జగన్ హుకుం, ఓఎంసీకి గని కట్టబెట్టేందుకే, పెద్దలతో ఢీకొనలేక తగ్గిన వైనం, నాటి వివరాలను సిబిఐకి తెలిపిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు, మృత్యుగృహం, వసతి గృహంలో విద్యుదాఘాతం, 10వ తరగతి విద్యార్థిని బలి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు, ఆపనులపై కనికరం ఏది, పెట్రో ఉత్పత్తులపై ఖజానాకు 8,000 కోట్ల రూపాయల రాబడి, ధర పెరిగినప్పుడల్లా బోరెడు ఆదాయం, పన్ను తగ్గింపు ఊసేత్తని రాష్ట్ర సర్కారు, ప్రజాపక్షం వహిస్తున్న ఇతర రాష్ట్రాలు. సాక్షి, ఇల్లు గుల్ల 500% పెరిగిన ఆస్తి పన్ను, అడ్డగోలు ట్యాక్సులతో జనం నడ్డి విరుస్తున్న రాష్ట్ర సర్కారు, ఇష్టారాజ్యంగా పన్నులు పెంచేస్తున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఏ పన్ను చూసినా 2 నుంచి 3 రెట్ల దాకా పెరుగుదల, ఇంటి పన్ను, నీటి పన్ను, పారిశుద్ధ్య పన్ను, గ్రంథాలయ పన్ను అన్ని పైపైకే, జనన మరణాలు వదల్లేదు, ధృవీకరణ ఛార్జీలకు రెక్కలు. ఉదాహరణకు సంగారెడ్డి మున్సిపాలిటీని తీసుకుంటే వాల్యుయేషన్ సర్టిఫికేట్ జారీకి 100 నుంచి 1,000 దాకా పెంపు. ఫీజులు ఎలా, సర్కారు వైఖరిపై విద్యార్థుల్లో ఆందోళన, హైకోర్టు తీర్పుపై అంటి ముట్టనట్లున్న సర్కారు, ఏకీకృత ఫీజులతో పథకానికి కొత్త చిక్కులు, ఫీజులు తేలితేనే రీఎంబర్స్మెంట్, తీర్పుపై ఏదో ఒకటి తేలే వరకు రీఎంబర్స్ చేయలేమంటున్న ఉన్నతాధికారులు, షాపులకు షాక్, సైన్ బోర్డులకు మీటర్లు, దుకాణాల ఎదుట ఏర్పాటు చేసే సైన్ బోర్డులకు హోర్డింగుల కేటగిరి, యూనిట్కు 8,5 రూపాయలు, వీధి దీపాల కింద హోర్డింగ్స్ కు విద్యుత్ వాతలు, ఒక్కసారి నాటితే 3 పంటలు, సరికొత్త వరి ఎకరంలో 49 క్వింటాల దిగుబడి, ఒకసారి నాట్లు వేస్తే 230 రోజుల్లో 3 పంటలు, మొదటి పంటలో ఎకరానికి 25.6 క్వింటాలు, రెండోసారి 12 క్వింటాలు, మూడోసారి కూడా మరో 12 క్వింటాల ధాన్యం దిగుబడి, 2-3 పంటలకు దుక్కి నాట్ల ఖర్చు లేదు, ఎరువు ఖర్చు సగమే, బంగ్లాదేశ్లో కొత్త వంగడాల రూపకల్పన, క్షేత్ర ప్రయోగాలు సఫలం, వంగడం సృష్టికర్త డాక్టర్ అబేద్ చౌదరి, వ్యవసాయంలో దూసుకొస్తున్న మరో విప్లవం. రబీ గుబులు, సర్కారు నిర్లక్ష్యంతో రైతుల్లో నిరాశ, గణనీయంగా తగ్గుతున్న రబీ సాగు, సాధారణ విస్తీర్ణం 1 కోటి ఎకరాలు కాగా ఇప్పటిదాకా సాగైంది 11 లక్షల ఎకరాల్లోనే. ఎన్ని విప్లవాలు వచ్చినా మన దగ్గర మాత్రం ఇది దౌర్భాగ్యం. నమస్తే తెలంగాణ, జాతికి హజారే ముప్ప, మా ఫోన్లు ఎందుకు ట్యాప్ చేస్తున్నారు, కేంద్రాన్ని ప్రశ్నించిన కేజ్రీవాల్, నాగ్పూర్లో కేజ్రీవాల్కు తీవ్ర నిరసన. 4 ముక్కల యూపీ విభజనకు మాయావతి సంసిద్ధత, ఈ నెల 21న అసెంబ్లీలో తీర్మానం, వచ్చే ఎన్నికల్లో ఇదే ప్రధానాస్త్రం, 4 రాష్ట్రాల్లో పాగాకు ప్రయత్నం, అన్నంలో ఆగని పురుగులు, హాస్టళ్లలో ముక్కిపోయిన బియ్యం, తెలంగాణకు కరెంటు కష్టం, విద్యుత్ ప్రాజెక్టుల విస్తరణకు సర్కారు మోకాలడ్డు, ఏది తెలంగాణ, ప్రకటన చేయండి, ప్రక్రియ ప్రారంభించండి, సంతకాలతో అధిష్టానానికి లేఖ రాయనున్న టీ కాంగ్రెస్, చెరుకు సుధాకర్ పై పీడీ ఎందుకు, జానా ఇంటి ముందు టీఆర్ఎస్ ధర్నా, హోంమంత్రికి ఫోన్ చేసి అసంతృప్తి వ్యక్తం చేసిన జానారెడ్డి, టీ మంత్రులకు తెలియకుండా కేసులు పెడితే రాజకీయ అంశంగా మారుతుందని ఆందోళన, కేసులు ఎత్తివేసే విధంగా ఒత్తిడి తెస్తామని హామీ, ఇక నేతల వంతు చట్టసభలు వేదికలుగా దీక్షలు చేయండి, ప్రజాప్రతినిధులకు లక్ష్మణ్ బాపూజీ పిలుపు, సంఘీభావం తెలిపిన ఉద్యోగ సంఘాల నేతలు. వార్త, జాప్యం వల్లే సత్యాగ్రహాలు, తెలంగాణపై మంత్రి జానారెడ్డి, అక్రమ కేసులను తొలగిస్తాం, ఇక ఏం చేయాలి, టీ కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు వేరువేరుగా సమాలోచనలు, శీతాకాల పార్లమెంటు అసెంబ్లీ సమావేశాలకు తెలంగాణ సెగ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సు యాత్ర ఆలోచన, ఏ విల్లాలో ఏ స్కామ్ ఉంది, కోనేరు అరెస్టుతో అందరిలో భయాందోళనలు, చిక్కుల చేతిలో చక్కెర మిల్లులు, చెరకు రైతులకు దక్కని గిట్టుబాటు ధర. ఆంధ్రప్రభ, చౌక బియ్యంపై విష ప్రచారం, బియ్యం ఎగుమతుల్ని దెబ్బతీసిన రాజకీయ దుమారం, ఏపీ రైస్ ససేమిరా వద్దంటున్న ఆఫ్రికా దేశాలు, కారు చౌకగా బియ్యాన్ని కొని రీసైక్లింగ్ చేస్తున్న మిల్లర్లు, అబ్దుల్ కలాం ప్రకటనతో అనుమానాలు పటాపంచలు, భవిష్యత్ అవసరాలకు అణు విద్యుత్ అవసరమని తేల్చెప్పిన కలాం, పరిశ్రమ ఏర్పాటులో రాజకీయాలు ఎక్కువైపోయిన వైనం, ప్రపంచ సుందరి కిరీటం కనిష్టంగా దక్కేనా, అగ్ని ప్రమాదంలో 3 సజీవ దహనం, నెల్లూరు జిల్లాలో విషాదం, విహారయాత్రలో మరో విషాదం, గోదావరిలో 7 గల్లంతు, 4 మృతదేహాలు లభ్యం, టీ కాంగ్రెస్ ఎంపీల తీరు మారుతోందా, కాంగ్రెస్ హైకమాండ్ పై స్వరం మారింది, 57 వసంతాల కమల్, నేడు భారతీయుడి పుట్టినరోజు. ఆంధ్రభూమి, స్వరం మారుతోంది, టీ కాంగ్రెస్ లో సరికొత్త సమీకరణాలు, నిన్నటి వరకు తెలంగాణ ఏర్పాటే పరిష్కారమన్న నేతలు నేడు సమైక్యానికి అధిష్టానం నిర్ణయించిన అభ్యంతరం లేదన్న అభిప్రాయం, ఎంపీల వైఖరిలో మాత్రం కానరాని మార్పు, పరువు పోకూడదు, సర్కారు పడకూడదు, అవిశ్వాసంపై బాబు వ్యూహరచన, జగన్ వర్గం ఎమ్మెల్యేల సంఖ్య పెరిగితే కష్టం అన్న ఆందోళన, సీనియర్లతో బాబు మంతనాలు, మీ సేవలు అందకుంటే 10 రెట్లు చెల్లింపు, కొత్త చట్టంపై ముఖ్యమంత్రి ఆలోచన,
విహారయాత్రలో విషాదం. గోదావరిలో 7 గల్లంతు, 6 విద్యార్థులు, 1 టీచర్, 5 మృతదేహాలు లభ్యం. కొనసాగుతున్న గాలింపు. సూర్య టెన్షన్. అందరి దృష్టి 10వ తేదీపైనే. కాంగ్రెస్ ప్రకటన ఖాయమేనా? చిదంబరం తీరుతో అనుమానాలు. వస్తే ఎలాంటి ప్రకటన? తెలంగాణకు సై అంటుందా? బలగాల రాక ఎందుకు?